తెలుగు ఇండస్ట్రీలో మరొక గొప్ప తార ఈ రోజు మన నుంచి దూరం అయ్యింది అంటే నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే పాత తరానికి చెందిన లెజెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా మనని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు నిజంగా ఇది ఇండస్ట్రీకి తీరని లోటు అండ్ ముఖ్యంగా జమున గారి విషయానికి వస్తే హీరోయిన్స్ అందరం కూడా జమున గారు అంటే చాలా ఇష్టపడతాం సావిత్రి గారు జమున గారు ఎన్ని మూవీస్ లో మన అందరిని కూడా అలరించారో మన అందరికీ తెలుసు ఒక సత్యభామగా జమున గారు ఇప్పటికీ కూడా మనకి అలా కలల్లో నిలిచిపోయింది ఆ క్యారెక్టర్ మళ్ళీ అంత బాగా ఎవరైనా చేయగలరా అంటే చేయలేరేమో అనిపిస్తుంది అండ్ ముఖ్యంగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఆవిడ స్మైల్ కానీ అవన్నీ కూడా మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము సినిమాలు చేసినప్పుడు వాటిని ఫాలో అవటం జరిగింది నా మటుకు నాకు ఒక పెద్ద కాంప్లిమెంట్ నా హస్బెండ్ నన్ను ఫస్ట్ టైం చూసి నన్ను లవ్ చేసినప్పుడు సెల్వమణి గారు నిన్ను చూస్తే నాకు జమున గారు గుర్తొచ్చారు జమున గారి రిజెంబ్లెన్స్ ఉంది అని చెప్పారు మరి ఉందో లేదో నాకు తెలియదు కానీ అది నా లైఫ్లో నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ అనుకున్నాను అండ్ జమున గారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది జమున గారు నాకు ఇండస్ట్రీలో నిజంగా చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ నాకు స్వర్ణక్కకి నంది అవార్డు రావటానికి తను ప్యానెల్లో ఉన్నప్పుడు నాతో ఎక్కువ పరిచయం లేకపోయినా కూడా నా మూవీని చూసి నా కోసం ఫైట్ చేసి నాకు నంది అవార్డు వచ్చేలాగా చేశారు ఆ విషయం తర్వాత కొంతమంది చెప్పాక ఆ ఫంక్షన్లో నేను వెళ్ళి ఆమె కాళ్ళు మొక్కాను ఎందుకంటే నేను ఎవరో తెలియకపోయినా నా కోసం నా సినిమాని చూసి నాకు సపోర్ట్ చేయటం అనేది నేను మర్చిపోలేని విషయం అండ్ ఎప్పుడూ కూడా ఏ ఫంక్షన్లో కనిపించినా చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంది అసలు జమున గారికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఎవరు ఏ ఫంక్షన్కి పిలిచినా ఇండస్ట్రీ నుంచి చాలా ఓపిక్గా రావటం అందరినీ ప్రేమగా పలకరించటం అందరితో కలిసి సరదాగా ఉండి వెళ్ళటం జరుగుతుంది అలాంటి ఒక గొప్ప మనిషికి ఒవేరియన్ క్యాన్సర్ రావటము అది లాస్ట్ స్టేజ్లోనే దాన్ని కనుక్కోవటం అనేది బాధాకరం కొంచెం ముందే తెలుసున్నా కూడా ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది సో ఈరోజు ఆవిడ లేరు అన్నది జీర్ణించుకోలేకపోతున్నాం ఇది ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు అండ్ హీరోయిన్స్గా మా అందరికీ కూడా సావిత్రమ్మని మేము చూడలేదు మేము వచ్చిన తర్వాత ఈ నా పీరియడ్లో ఇలాంటి ఒక మహానటి వెళ్ళిపోవటం అనేది నేను దగ్గర నుంచి చూశాను ఒక ఆడపిల్లగా ఉండి వాళ్ళ కూతురు ఈరోజు అన్ని కార్యక్రమాలు ఒక మగవాడిలాగా కొడుకులాగా తను చేయటం నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఎవరికి ఆడపిల్ల పుట్టినా కూడా మహాలక్ష్మి పుట్టింది ఆడపిల్లలు గ్రేట్ ఆడపిల్లని కాపాడండి అని చెప్తాను ఈరోజు దాన్ని నిరూపిస్తూ జమున గారి కూతురు దగ్గరుండి ఈరోజు ఆవిడ్ని ఆవిడ ఆత్మశాంతి కలిగే విధంగా భగవంతుడి దగ్గరికి పంపించటము బాగా అనిపించింది కానీ ఆ కుటుంబానికి మాత్రం భగవంతుడు తీరని లోటు చేశారు ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబం ఈ బాధని భరించే విధంగా వాళ్ళకి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది సో జమున గారిని చివరి చూపుగా చూసుకోవాలని పరుగు పరుగున వచ్చాను అమ్మని చూసి నా చేతిదారా కూడా అమ్మకి చేయాల్సిన కార్యక్రమాలు చేశాను అమ్మ ఆత్మశాంతి ఇచ్చాను.